నేను మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వారి నమ్మకంతో నాకు ఈరోజు ఈ పదవి ఇవ్వడం, ముఖ్యంగా మీ అందరి తరఫున కూడా వారికి నేను కృతజ్ఞతాభివందనాలు తెలుపుతున్నాను. ఈరోజు ఎక్సైజ్, కమర్షియల్ ట్యాక్స్ మంత్రిగా చేయడమే కాకుండా ఉప ముఖ్యమంత్రి కూడా చేయడం నా జీవితాంతరం, నా జన్మాంతరం ఆ కుటుంబానికి రుణపడి ఉన్నాను. ముఖ్యంగా మనం అందరూ కూడా ఆలోచించాలి, పూర్తిగా మనం అంచెలంచెలుగా మద్యపాన నిషేధాన్ని అమలుపరిచే కార్యక్రమం మొదలుపెట్టినాము. మీరందరూ కూడా సహకరించాలా. మీ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రెస్ కూడా పూర్తిగా సహకరించాలా. అన్ని పార్టీలు కూడా సహకరించాలా. కులము, మతము, పార్టీ అనే ధోరణి లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు కూడా తీసుకొని రావడం జరిగింది. ముఖ్యంగా మన శాఖకు సంబంధించి ఈరోజు మేమందరూ కూడా, మా ఆఫీసర్లు అందరూ, ప్రభుత్వం కూడా ఒక దృఢ నిష్కర్షణ ఉంది. ఖచ్చితంగా బెల్ట్ షాపులు, ముందు బెల్ట్ షాపులను పూర్తిగా తీసేయమన్నాము. అదేవిధంగా ఈ నాటు సారా ఏర్పాటు చేస్తున్న బట్టీలను కూడా పూర్తిగా డిశ్చార్జ్ చేయమని కూడా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా హరాస్మెంట్ లేకుండా ప్రతి ఒక్కరు కూడా గ్రామానికి పోయి అక్కడుండే మహిళలతో కలిసి మాట్లాడి, అక్కడుండే లీడర్తో కలిసి మాట్లాడి కౌన్సిలింగ్ ఇచ్చి ఈ మద్యపానం వల్ల ఏ విధంగా కుటుంబాలు సర్వనాశనం అయిపోతుంది అనేది అందరికి కూడా తెలియపరచాలా. జగన్మోహన్ రెడ్డి గారు, సీఎం గారి ఉద్దేశం ఏమంటే ఈ మద్యపానం నుంచి పేదవాడు నిత్తురు తాగి ఎంత డబ్బు ఇచ్చినా దీనివల్ల ప్రభుత్వాన్ని మనం రన్ చేసేదానికైనా ప్రతి కుటుంబం బాగుపడాలి అని ఒక ఛాలెంజ్గా తీసుకున్నారు. వారికి మనందరూ కూడా సహకరించాలా. పూర్తిగా మనం అందరూ ఒక్కటే ఈ మద్యపాన నిషేధాన్ని కూడా మనం అరికట్టే కార్యక్రమాలు కూడా మొదలు పెట్టాల్సిందిగా మీ ద్వారా అందరినీ కూడా విజ్ఞప్తిస్తున్నా. ముందు మన నియోజకవర్గంలో రైతుల యొక్క బాధలు కూడా మేము తీర్చాలా. ఖచ్చితంగా ఈ సబ్జెక్టు కూడా జగన్మోహన్ రెడ్డితో ఖచ్చితంగా చెరుకు రైతులు ఏ విధంగా అవస్థపడుతున్నారు, వారికి ఈరోజు నీళ్లు లేకుండా పంటలు ఎండిపోయింది. అందుకే మన నియోజకవర్గంలో మొట్టమొదటి స్టెప్ ఏమంటే ఎన్టీఆర్ జలాశయం నుంచి కూడా ఆ 30-35 చెరువులకి అనుసంధానం చేయబోతున్నాము. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, పూతలపట్టు నుంచి అందరి నివా కింద అక్కడ ఒక లిఫ్ట్ ఇరిగేషన్ చేసి 6 మండలాలు కూడా నీళ్ళిచ్చే కార్యక్రమంలో తాగునీరు, సాగునీరు ఖచ్చితంగా తీసుకొని రావాలా. అదేవిధంగా ఇక్కడ గాలేరి నగరి ప్రాజెక్టు ద్వారా కూడా మాంబేడి పైన మనం నీళ్లు ఏర్పాటు చేసి కృష్ణాపురం ప్రాజెక్టును నింపినైతే పుత్తూరు వరకు కూడా నీటి సమస్య తీరుతుంది. దానిపైన తీవ్రంగా కూడా మనం గట్టిగా ఆలోచిస్తున్నాము. రైతులు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఉండాలనే, ఇది రైతు రాజ్యం, అందుకే 12,500 కూడా వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ రూపంగా ఇవ్వడం కూడా జరిగింది. ప్రతి రైతు కూడా ఇవ్వబోతున్నాము. మీరెవరు ఏ రకంగా కూడా రైతులు ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వం పైన, మా పైన ఉంది. ఇది ఒక క్యాన్సర్, ఈ సిండికేట్ అనేది ఒక క్యాన్సర్గా తయారైంది. ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వచ్చింది. ఖచ్చితంగా రేటు కూడా ఫిక్స్ చేసి రైతులకి మామిడికాయ పండించిన రైతులకంతా కూడా రేటు ప్రకారంగా ఏర్పాటు చేసే కార్యక్రమాలు కూడా తీసుకుంటున్నాము. మీరందరూ కూడా ఒకటి ఆలోచించండి, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట తప్పే వ్యక్తి కాదు, మాట తప్పిన వ్యక్తి, మడమ తిప్పినట్టు వ్యక్తి. నవరత్నాల్లో ఎన్ని చేశామో అన్నీ ఖచ్చితంగా నెరవేరుస్తాము. ఖచ్చితంగా షుగర్ ఫ్యాక్టరీలంతా కూడా గవర్నమెంట్ ఫారం తీసుకుంటున్నాము, దానిపైన స్టెప్ కూడా వేస్తున్నారు. తొందరగా అంటే ఇంకా మాకు ఒక 6 నెలలు టైం ఇస్తే ప్రభుత్వం ఏమేమి చేసిందో ప్రజలకే తెలుస్తుంది. మంచి పరిపాలన ఇవ్వాలని ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి విశ్వాసం ఉన్నారు. అవినీతి అనేది లేకుండా నీతివంతమైన పరిపాలన ఇప్పించాలా, ప్రతి ఒక్కరూ బాగుండాలనే తపనతో వాళ్ళు ఉన్నారు. నిన్న కూడా గవర్నరు స్పీచ్ రిప్లై ఇచ్చినప్పుడు మీరందరూ కూడా చూసుంటారు వారి యొక్క తపన. అక్కడ ఏలాంటి పరిస్థితులు కూడా, కులం లేదు, పార్టీ లేదు, మతం లేదు, ఏ సంక్షేమ కార్యక్రమాలు వచ్చినా ప్రతి ఒక్కరికి ఇచ్చే కార్యక్రమాలు నెరవేర్చుతున్నాం.